వెల్కమ్ బ్యాక్ బ్లాక్ బోర్డ్ తెలుగు. కేన్ విలియమ్సన్ క్రికెట్ ప్రేమికులకు పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. ఓటమిని సైతం చిరునవ్వుతో అంగీకరించే గొప్ప క్రికెటర్. ఓటమి వచ్చినప్పుడు కృంగిపోకూడదు, విజయం సాధించినప్పుడు పొంగిపోకూడదు అనే సామెతకి నిలువెత్తు నిదర్శనం కేన్ విలియమ్సన్. విలియమ్సన్ని చూస్తుంటే ఎన్నో ఏళ్ళు అరణ్యాల్లో తపస్సు చేసి వచ్చిన ఓ గొప్ప ఋషిలా కనిపిస్తాడు. సాటి క్రీడాకారులు సైతం అసూయపడే క్యారెక్టర్ విలియమ్సన్ సొంతం. తన క్లాసిక్ బ్యాటింగ్తో, క్యారెక్టర్తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించాడు విలియమ్సన్. అందుకే జీరో హేటర్స్ కలిగిన టాప్ 5 క్రికెటర్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు విలియమ్సన్. మనమంతా ప్రేమగా పిలిచే కేన్ మామ జీవిత చరిత్ర గురించి ఈరోజు తెలుసుకుందాం. విలియమ్సన్ జీవితం గురించి మాట్లాడుకోవాలి అంటే 2019 వరల్డ్ కప్కు ముందు, వరల్డ్ కప్కి తరువాత అని మాట్లాడుకోవాలి. విలియమ్సన్ పూర్తి పేరు కేన్ స్టువర్ట్ విలియమ్సన్. కేన్ 8 ఆగస్ట్ 1990 న్యూజిలాండ్లోని టౌరంగాలో జన్మించారు. విలియమ్సన్కి ఒక బ్రదర్, 3 సిస్టర్స్ ఉన్నారు. విలియమ్సన్ తండ్రి బ్రెట్ విలియమ్సన్ సేల్స్ రిప్రజెంటేటివ్. అలాగే అతను న్యూజిలాండ్ తరపున అండర్-17 మరియు క్లబ్ క్రికెట్ కూడా ఆడాడు. విలియమ్సన్ తల్లి శాండ్రా బాస్కెట్ బాల్ క్రీడాకారిణి. విలియమ్సన్ తన వైవాహిక జీవితం గురించి బహిరంగంగా పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడడు. విలియమ్సన్ తన 14వ ఏట సీనియర్ రిప్రజెంటేటివ్ క్రికెట్, 16వ ఏట ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. అండర్-19 వరల్డ్ కప్ 2008 సెమీఫైనల్ మ్యాచ్ మలేషియాలోని కౌలాలంపూర్లో న్యూజిలాండ్ వర్సెస్ ఇండియాల మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ అయితే ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్లో ఇండియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విలియమ్సన్ మొదటి వన్డే ఇండియాపై 10 ఆగస్టు 2010 ఆడాడు. ఈ మ్యాచ్లో అతను 9 బంతులు ఆడి డక్అవుట్ అయ్యాడు. విలియమ్సన్ తొలి టెస్ట్ మ్యాచ్ 4 నవంబర్ 2010 అహ్మదాబాద్ వేదికగా ఇండియాతో ఆడాడు. ఈ మ్యాచ్లో మాత్రం అతను 131 రన్స్ చేశాడు. అప్పుడు అతని వయస్సు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ చేసిన 8వ న్యూజిలాండ్ క్రికెటర్గా రికార్డుల్లో తన పేరు నమోదు చేసుకున్నాడు. అతి చిన్న వయసులోనే టెస్టు మ్యాచ్ ఆడి అన్ని దేశాల మీద సెంచరీ చేసిన ఘనత ప్రస్తుతం విలియమ్సన్ పేరు మీదే ఉంది. 2016 బ్రాడ్ మెక్కల్లం రిటైర్మెంట్తో న్యూజిలాండ్ క్రికెట్ టీంకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్గా ఎంపికయ్యాడు కేన్ విలియమ్సన్. ఐసీసీ ఇచ్చే టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో 900 పాయింట్స్ సాధించిన మొదటి న్యూజిలాండ్ క్రికెటర్ విలియమ్సన్ మాత్రమే. ఈ ఘనతను డిసెంబర్ 2018 సాధించాడు. ప్రస్తుతం 886 పాయింట్స్తో 2వ స్థానంలో ఉన్నాడు. ఇక 2019 వరల్డ్ కప్ విషయానికి వస్తే, మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 241 పరుగులు చేస్తే, అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్కు లాస్ట్ ఓవర్ 15 రన్స్ చేయాల్సి ఉండగా ఫస్ట్ 2 బాల్స్ డాట్స్. న్యూజిలాండ్ ఆల్మోస్ట్ విన్ అని సగటు క్రికెట్ అభిమానులంతా భావించారు. కానీ 3వ బాల్ సిక్స్. చివరి 3 బాల్స్కు 9 పరుగులు చేయాల్సి ఉండగా ఓవర్ త్రోతో 6 పరుగులు పోయినప్పుడు విలియమ్సన్ నవ్విన చిరునవ్వుని చూసిన ప్రతి క్రీడాభిమాని కళ్ళు చెమ్మగిల్లక మానవు. ఆ మ్యాచ్ టై అవ్వడంతో, సూపర్ ఓవర్ ఆడినప్పటికీ అది కూడా టై అవ్వడంతో ఐసీసీ నిబంధనల ప్రకారం బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ను విశ్వ విజేతగా ప్రకటించారు. స్టోక్స్ బ్యాటుకు తగిలి ఓవర్ త్రో వెళ్ళినప్పుడు కానీ, బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ వరల్డ్ కప్ గెలుచుకున్నప్పుడు సగటు క్రికెట్ అభిమానులు సైతం ఐసీసీని విమర్శిస్తుంటే, విలియమ్సన్ మాత్రం మనందరం ఆ నిబంధనలను అంగీకరించి సంతకాలు చేశాం కదా అని తన క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. ఇటీవల జూన్ 2021 మొదటి వరల్డ్ ఛాంపియన్షిప్లో భాగంగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్లో విలియమ్సన్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఇండియాపై గెలిచి టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచింది. దీన్ని విలియమ్సన్ కెరీర్లో మరో మైలురాయిగా చెప్పవచ్చు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే, 2018 సీజన్లో వార్నర్ని క్రికెట్ ఆస్ట్రేలియా బ్యాన్ చేయడంతో ఇక సన్ రైజర్స్ పని అయిపోయింది అనుకున్నారంతా. కానీ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కేన్ విలియమ్సన్కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో
అతను ఏకంగా జట్టుని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఫైనల్లో ఎస్ఆర్హెచ్ ఓడిపోయినా కూడా ఆ సీజన్లో అత్యధికంగా 735 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు విలియమ్సన్. అప్పటి నుంచి విలియమ్సన్ని కేన్ మామ అని ప్రేమగా పిలవటం మొదలుపెట్టారు మన అభిమానులు. 2014 పాకిస్తాన్లో పెషావర్లోని ఒక పాఠశాలలో 134 మంది పిల్లలను చంపేశారు ఉగ్రవాదులు. ఆ సంవత్సరం పాకిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లో వచ్చిన మ్యాచ్ ఫీజు మొత్తం వారి కుటుంబాలకు డొనేట్ చేసి తనలోని మానవత్వాన్ని చాటుకున్నాడు విలియమ్సన్. ఓ గొప్ప వ్యక్తిగా, మంచి క్రికెటర్గా, కూల్ కెప్టెన్గా ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు మన కేన్ విలియమ్సన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికర విషయాల కోసం మా బ్లాక్ బోర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.